పివిసి మెటాలో ఈరోజు ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేంటిదో ఒకసారి చూద్దాం. టోకెన్ ఫార్మింగ్లో మనకు రిలీజ్ అయ్యే బియుఎస్డీలను మనం పివిసి మెటా టోకెన్గా మార్చినప్పుడు సిస్టమ్ మనకు 85% సంబంధించిన పివిసి మెటా టోకెన్లను మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మిగతా 15% సంబంధించిన బియుఎస్డీలను సిస్టమ్ హోల్డ్లో పెట్టడం జరిగింది. అలా పెట్టిన హోల్డ్లో పెట్టిన బియుఎస్డీలను మళ్ళీ మనము సీడ్ ఫండింగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ని ఈరోజు రిడీమ్ అనే ఆప్షన్ ద్వారా మనకు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ ఆప్షన్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది అంతా లైవ్లో చేస్తున్నాను, జర నీట్గా ఉండకపోవచ్చు. చూద్దాం ఫ్రెండ్స్. అలాగేనా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు 16.5977 అనే బియుఎస్డీలు నాకు హోల్డ్లో పెట్టడం జరిగింది. ఈ పెట్టిన హోల్డ్లో పెట్టిన బియుఎస్డీలను ఇప్పుడు రిడీమ్ అనే ఆప్షన్ ద్వారా మళ్ళీ సీడ్ ఫండింగ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రిడీమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఎంటర్ సీడ్ వాల్యూ అనేది వచ్చింది. ఇక్కడ మ్యాక్స్ అనేది కొట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 16.5977 ఇక్కడ ఉన్న బియుఎస్డీలు ఇక్కడికి రావడం జరిగింది. సబ్మిట్ చేసేస్తున్నాను. యువర్ బ్యాలెన్స్ ఇస్ లెస్ దెన్ అప్లికేషన్. చూడండి ఫ్రెండ్, 24 అవర్స్ తర్వాత సీడ్ ఫండింగ్లోకి అప్డేట్ అవ్వడం జరుగుతుందని సిస్టమ్ చెప్పింది. ఒకసారి సీడ్ ఫండింగ్కి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, ఏమైనా యాడ్ అయినాయా లేదా అనేది. ఇంకేం రాలే ఫ్రెండ్స్, 24 అవర్స్ అన్నారు కదా, 24 అవర్స్ తర్వాత రేపు ఒకసారి చూస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మీ దాంట్లో కూడా 15% బియుఎస్డీలు ఉన్నట్లయితే రిడీమ్ ఆప్షన్ని అందరూ వాడేసేయండి ఫ్రెండ్స్, లేట్ చేయకండి. ఎందుకంటే ఎప్పుడు మనము ముందు ఉంటే అప్పటి నుండే మనకు దానికి సంబంధించిన పర్సంటేజ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది కనుక లేట్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.